ఇక ప్రకృతి వ్యవసాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి రోడ్డు కలిగిరి మండలానికి చెందిన కిసాన్ మోర్చా నాయకులు ఈ ప్రోగ్రాంలో వారికి అర్థమైన విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో సహజసిద్ధమైన వనరులు అనగా పశువుల వల్ల వచ్చే వ్యర్థాలని వాటిని ఉపయోగించి సహజ వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వారన్నారు. కలిగిరి మండలంలో సమావేశమై వారి స్పీచ్ని ఈరోజు వినడం జరిగింది. ఆయన మనకు చేసే సూచనలు ఏంటంటే ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పారు. ఈరోజు భూమండలం మన ప్రకృతి వ్యవసాయం చేసిన దానివల్ల మనుగడ మనిషి మనుగడ ఎలా బాగుంటుందో తెలియజేశారు. అలాగే భూదాహం ఎరువులు వేసేదాని వల్ల సేంద్రియ ఎరువులు కాకుండా ఇప్పుడు వచ్చిన కెమికల్స్ వేసే దానివల్ల మన భూమి ఎంత హీట్ ఎక్కుతుందో ఆ హీట్ ఎక్కిన భూమి మనుషులకి మనుగడ లేకుండా చేస్తుందనేసి వాళ్ళు ముందుగానే ప్రపంచంలో అందరికంటే ముందుగానే మన నరేంద్ర మోడీ గారు గ్రహించి మన పాత వ్యవసాయ పద్ధతిని మరలా ఇది చేసి స్టార్ట్ చేస్తే భూమి మనుగడకి ఇంకా 1000 ఏళ్ల దానికి వరకు జరగవచ్చు అనేసి ఒక అవగాహనతోటి ఆయన స్పీచ్ ఇస్తే ఎంతమంది వినగలరో వారి ద్వారా ఎంతమందికి వినేటట్టు చేస్తారనేసి ఒక ఉద్దేశంతో ఆయన ఈరోజు చేశారు. అలాగే ఆయన చేసిన స్పీచ్ మేము అందరం ఆదర్శంగా తీసుకుని మా వంతు కృషిగా మా విలేజెస్ లో గాని పల్లెల్లో గాని ప్రతి రైతుకు తెలియజేసి దాంట్లో ఉండే గొప్పతనాన్ని చెప్పి మన భూమి మనుగడ కోసం తర్వాత మన ఆరోగ్యం మనిషి యొక్క ఆరోగ్యం ఎలా బాగుపడుతుందో అనేసి అందరికి తెలియజేస్తాం అనేసి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.